సైదాపూర్ మండలం దుద్దనపల్లి మరియు సైదాపూర్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా మిల్లులకు ధాన్యాన్ని ఎగుమతి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రైతుల నుండి ధాన్యం షాంపిల్ తీసుకోలేదా అంటూ సింగిల్ విండో సీఈఓ శ్రీధర్ మరియు సూపర్వైజర్ రవిపై మండిపడ్డారు. రైతులు కొండలరెడ్డి మాట్లాడుతూ చైర్మన్ కనుసళ్లతోనూ కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని, రైతులపై దాడులకు పాల్పడుతున్నారని, చైర్మన్పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. సార్ ఇప్పుడు ఆ మిల్లు కార్డ్ ఉన్నాయైతే ఒకసారి ఎంక్వైరీ చేయండి సార్. 42 41 అనేది చెప్పాను సార్. ఇక్కడ ఏమి రాజరాజేశ్వర సార్ శాంపిల్ లేదు. శాంపిల్ ఉన్నాయా మీ దగ్గర? లేదు. అక్కడ శాంపిల్ ఏమి లేదా మీ దగ్గర? మీకు ఏం చెప్పినాము ఇన్స్ట్రక్షన్ చేసినాం చూసినాము కాదు భయ్ ప్రతిదీ కూడా శాంపిల్ పెట్టుకోండి చెప్పినాం కదా. మీకు పెట్టుకోలేదు సార్. ఎందుకు పెట్టుకోలేదు మరి? ఏ విషయం ఇచ్చినా మీకు ప్రతి శాంపిల్ పెట్టుకోవాలి పెట్టుకోండి అని చెప్పినామని చెప్పలేదు. ఎందుకు తీసుకోలేదు మరి? తను కంప్లైంట్ చేస్తున్నాడు. ఆయన శాంపిల్ లేదు. ఎక్కడ తెలుసు శాంపిల్ ఏందన్నది? అంటే నువ్వు నీకు ఆ చేత కదా, పార్సల్ చూసుకునే చేత కదా నీకు. ఇన్ని కంప్లైంట్ వస్తే ఏం చేస్తున్నాడు నువ్వు? సీరియల్ మెయింటైన్ చేయాలని చెప్పినావు క్లియర్గా. ఆ సీరియల్ ప్రకారం పేమెంట్ చేయమని చెప్పినావు. ప్రతి దగ్గర శాంపిల్ తీసుకొని చెప్పినాము. అని తెలుసు మీకు తెలిసా కింద ఆయనకి ఎందుకు కదా? అంటే పేబీ సంతం చేత కూడా మాట్లాడి కింద పేమెంట్ వస్తుంది మాట్లాడాలి మనం. సీఓ చెప్పి సీవంతా మాట్లాడని కూడా చెప్పవద్దు ఎట్లా? ఇప్పుడు 80% అవుతున్నారు. నేను వీళ్ళు రిక్వెస్ట్ ఏంటి అంటే సరే లారీస్ ఉంటుంది, ట్రాక్టర్ కోసం ఉంటుంది. ఆ ట్రాక్టర్స్ రాదు, ట్రాక్టర్ దింపుతారు. మనం పోంగానే అది పోంగానే దిగాలంటే దిగదు. అదే మన ఎవరికైనా ఇప్పుడు మిల్లర్ ఏం పని చెప్తున్నారు భయ్? వేరే దింపుతారు ఏమన్నా? అక్కడ మిల్లర్ దిగేది ఏంటిది? మనే దిగుతుంది కదా. దయ్యం ఇంకా దింపుతున్నాడు. అక్కడ ఉన్న 8 మంది 10 మంది ఉంటారు కదా. 5 మంది 10 మంది ఎన్ని ట్రాక్టర్ దింపగలుగుతారు? ఎన్ని లారీ దింపగలుగుతారు లేక చెప్పండి మీరు. అల్టిమేట్గా డిపెండ్స్ అని అమ్మాలి. ఆయన ఎవరండి? మనం పడుకున్న 10 మంది రావడం రావడం కాదు. ఖచ్చితంగా ఇప్పుడు పొరుగు డిస్ట్రిక్ట్ దగ్గర రావడం నుంచి 3 రోజుల పాటు మనది ఖచ్చితంగా అందరూ ఉండదు. మన భోగంగానే తెచ్చుకోవాలంటే సెంటర్ లోపల గొడవలు చేసుకుంటా కొట్టుడు, కొట్టడానికి అచ్చుడు, కనీసం ఎవరని కూడా తెలియకుండా ఏం బరువు బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఆయన ఒక ఎమ్మెల్యే అండదండలు చూసుకుంటా నాకు ఎమ్మెల్యే ఎన్నుకున్నాడని నన్ను ఎవరు ఏం చేయలేరు అనే రేంజ్లు ఉన్నాడు. 42 కిలోలు పెట్టు నేను అన్నీ చూసుకుంటా అన్నాడు. ఏ బాధ్యత ఆయన వహిస్తా అన్నాడు. ఈరోజు తీర సమయానికి అత్తే కామన్ కింద పోతుంది, 42 కిలోలు కామన్ కింద అంటాడు. మిల్లర్స్ను చైర్మన్ కుమ్మెక్కాయండు. అడిగిన వాళ్ళందరినీ కొడతానని తిడతావని బెదిరింపులకు గురి చేస్తాడు. అతని మీద చర్యలు తీసుకొని ఇగనైన ఎమ్మెల్యే గారు అతని మీద చర్యలు తీసుకొని రైతులను కాపాడవలసిందిగా ఎమ్మెల్యే గారిని మేము కోరుతున్నాం. జర దయచేసి ఎమ్మెల్యే గారిని చైర్మన్ను అతి తొందరగా పిలిపించుకొని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.